हेलो फ्रेंड्स, वेलकम टू एली प्रॉपर्टी। फ्रेंड्स, मैं राजेंद्र नगर लोकेशन लो मेन रोड की 500 मीटर्स वॉकबल डिस्टेंस लो मन को 30 फीट रोड कनेक्टिविटी तोटी मन को इंडिपेंडेंट जी प्लस वन इंडिपेंडेंट हाउस रीसेल प्रॉपर्टी अने से सेल को अंड मेरी इप्पुडु वीडियो कवर चेस्तुन्ना प्रापर्टी मन सेल के अवेलबल प्रापर्टी अने मन की 100 स्क्वायर यार्ड्स कंस्ट्रक्शन जी प्लस वन हाउस 1600 स्क्वायर फीट बिल्ट एरिया ईस्ट फेसिंग मेन एंट्रेंस अंडी ग्राउंड फ्लोर लो उन्ना कार पार्किंग स्पेस अंड मन की लिविंग एरिया अनेदी मीकु इप्पुडु वीडियो कवर चेस्तुन्नानु अंड मन कंप्लीट इंटीरियर वुड वर्क बेसिक लेवल लो चेयिंचारंडी मन फॉल सीलिंग अयिते कंप्लीट चेयिंचारु वाळ्ळु अंड मन की चूडंडी इक्कड किचन एरिया अनेदी मीकु इप्पुडु वीडियो कवर चेस्तुन्नानु ఇది జీ ప్లస్ వన్ అండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో టెనెంట్స్కి రెంట్కి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో ప్రాపర్టీ ఓనర్ స్టే చేసే విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. డ్యూప్లెక్స్ విల్లా ప్రాసెస్ కాకుండా జీ ప్లస్ వన్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు దీన్ని. అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. వార్డ్రోబ్స్ కండిషన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. గీజర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఈ ప్రాపర్టీకి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. 100 స్క్వేర్ యార్డ్స్లో జీహెచ్ఎంసీ మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు. 1600 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 3 BHK పోర్షన్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. 2 బెడ్రూమ్స్కి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. చూడండి, ఇది కూడా ఒక బెడ్రూము. మీకు పైన టాప్ ఫ్లోర్ కవర్ చేస్తాను. యాక్చువల్లీ ఇది డోర్ అనేది లాక్ పడిపోయింది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ కాడికి మీకు 100% ఏరియా కవర్ చేశాను. అండ్ మున్సిపల్ వాటర్ కనెక్టివిటీ, ఇండివిజువల్ బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయి. వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది పార్క్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. అండ్ మన స్టేస్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి ట్రావెల్ చేస్తున్నామండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తాపూర్, రాజేంద్ర నగర్, ఆరంఘర్ ఈ లొకాలిటీలో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారో తక్కువ బడ్జెట్లో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ మన పైన ఉన్న లివింగ్ ఏరియా మొత్తం మనకు ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నానండి. అండ్ కిచెన్ ఏరియాకి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి 4 ఇయర్స్ అయిందండి. ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 4 ఇయర్స్ ఓల్డ్. అండ్ చూడండి, మనకి ఇక్కడ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. సేమ్ ఈ బెడ్రూమ్ సైజ్లో 50% సైజ్ ఉంటుంది. అండ్ అది గ్రౌండ్ ఫ్లోర్లో మీకు లాక్ ఉన్నట్టు ఇంతకుముందు మెన్షన్ చేశాను. దీనికి ఈ బెడ్రూమ్కి మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. అండ్ బెడ్రూమ్ సైజ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ బెడ్రూమ్ స్పేషియస్గా ఉండడానికి కారణం ఏంటంటే కింద పార్కింగ్ స్పేస్ కూడా ఇందులో కలిసిపోవడం వల్ల. చూడండి, సిట్అవుట్ బాల్కనీ, ఇది హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది. అండ్ మీకు ఇప్పుడు వీడియోలో ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ల్యాండ్మార్క్ వైజ్గా మీకు ఎగ్జాక్ట్గా అయితే పిల్లర్ నెంబర్ 248 దగ్గర మనకి ప్రాపర్టీ మెయిన్ రోడ్ నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ బాగుంటుంది ఈ లొకాలిటీకి సంబంధించి. అండ్ ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్స్లో మాత్రం మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్, వార్డ్రోబ్స్ అనేది స్టోరేజ్ స్పేస్ కోసం మనకు చేయించారండి. వుడ్ వర్క్ అనేది కామన్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 2 బెడ్రూమ్స్కి కామన్ వాష్రూమ్, 1 బెడ్రూమ్కి మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK 3 BHK వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది. 100 స్క్వేర్ యార్డ్స్లో 1600 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న కిచెన్లో మాత్రం ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం టెనెంట్స్ కోసం వదిలేశారు. అది బేసిక్ వుడ్ వర్క్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించి. అండ్ మనకి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనకి చూడండి, మనకి స్టేర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు. వెంటిలేషన్ లైట్ పరంగా చూస్తే మీకు ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు న్యాచురల్ వెంటిలేషన్ కవర్ అవుతున్నాయి. అండ్ ఈ పెద్ద బెడ్రూమ్కి మాత్రం వెంటిలేషన్ లైటింగ్ మాత్రం 100% ఏరియా కవర్ అవుతుందండి. మీకు ఇప్పుడు రూఫ్ టాప్ ఏరియా కవర్ చేస్తాను. స్టేర్స్ దగ్గర మాత్రం మనకు గ్లాస్ విండోస్ ప్రొవైడ్ చేశారు. అందువల్ల మనకు వెంటిలేషన్ లైటింగ్ రావడానికి ఇంకా ఛాన్సెస్ పెరిగాయి. అండ్ మీకు రూఫ్ టాప్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. పిల్లర్ బేస్డ్ కన్స్ట్రక్షన్ అండి, కావాలంటే ఇంకో ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.